హే గైస్, షేపీ హియర్. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం సీకే ట్రైలర్ని మన డిజంగోలో ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. ఇది ఒక థర్డ్ పార్టీ యాప్ అనమాట. సో ఇది ఒక అడ్వాన్స్మెంట్ అనుకోండి. ఇప్పటివరకు దీన్ని నేను విడిగా వీడియో కూడా చేయలేదు. సో థర్డ్ పార్టీ యాప్స్ని డిజంగోలో ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. అంటే ఇది మనకి డిజంగో చాలా ఫాస్ట్గా మనం వెబ్సైట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అంటే డిజంగోలో. సో ఇట్లాంటి లైబ్రరీస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ప్యాకేజెస్. సో వీటన్నిటిని మనం మరలా బిల్డ్ చేసుకోకుండా ఇవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పైథాన్లో ఎలా అయితే ప్యాకేజెస్ ఉంటాయో అలాగే డిజంగోలో కూడా మనకి సపోర్టెడ్ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తే మనకి మన వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకేనా? సో సీకే ఎడిటర్ అంటే ఏంటంటే అండి, సో ఇప్పుడు మనం మన మధ్యలో ఇమేజెస్ యాడ్ చేయాలి, బోల్డ్ టెక్స్ట్ రాయాలి, ఓకేనా, లేకపోతే ఇటాలిక్ రాయాలి, హెడ్డింగ్స్ పెట్టాలి, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది కదా మన బ్లాగ్ పోస్ట్లో. సో అలా మనం చేయాలనుకున్నప్పుడు మనకి హెల్ప్ అయ్యేది సీకే ఎడిటర్ అనమాట. మనం మామూలుగా మనం చేస్తుంది ఏంటంటే, మామూలుగా మనం టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటే ఇలా కనిపిస్తుంటుంది, అవునా, ఇలానే కనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఏం కనిపిస్తుంది కదా. బట్ సీకే ఎడిటర్ మనకి ఏం చేస్తుంది అంటే అండి, మనకి ఈ టెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది టైటిల్ కాబట్టి ఇక్కడ H2లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా నేను బోల్డ్ కావాలనుకుంటున్నాను, అలా రాదు కదా. అలాగే నేను కోడ్ రాయాలనుకుంటున్నాను, మధ్యలో ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను, ఇవేవి కూడా వర్క్ అవ్వవు అనమాట మామూలుగా మనం చేస్తే. ఓకేనా? సో ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవడానికి మనకి సీకే ఎడిటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. వీటిని రిచ్ టెక్స్ట్ ఎడిటర్స్ అంటారు. సో మీరు సీకే ఎడిటరే కాదు, టీనిఎంసీ ఎడిటర్ ఉంటుంది, ఇంకా చాలా ఎడిటర్స్ ఉంటాయి. బట్ సీకే ఎడిటరు, టీనిఎంసీ కొంచెం ఫేమస్ అండ్ ఫ్రీ కూడా ఇవన్నీ. సో మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం చూద్దాము. ఇక్కడ మనకి కమాండ్ ఉందండి, పిప్ ఇన్స్టాల్ డిజంగో సీకే ఎడిటర్ అని, దీన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో సర్వర్ని కట్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నామండి, ఇప్పుడు మనం సీకే ఎడిటర్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, మోస్ట్లీ ఇంకొక వీడియో ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ దెన్ మనం డిప్లాయ్ చేసేద్దాం ప్రాజెక్ట్ని. ఓకే, సో అండ్ దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటానండి. వీటిని కొంచెం మీరు లైక్ చేస్తూ ఉండండి వీడియోస్ అన్నింటిని కూడా, అండ్ మిగతా వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి, సో దట్ మన ఛానల్ ఇంకా 10 మందికి తెలుస్తుంది. సో నాకు అది ఎంతగానో హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేసాం. ఇన్స్టాల్ చేసేసాక ఫస్ట్ చేయాల్సింది మనం ఏంటంటే, ఈ టెక్స్ట్ ఫీల్డ్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఈ సెక్యూరిటీని ఎక్కడ యాడ్ చేసుకోవాలని గమనించాలి. సో ఒకసారి మనం అడ్మిన్ ప్యానల్ అయితే ఓపెన్ చేద్దామండి, సర్వర్ని రన్ చేద్దాం ఫస్ట్. పైథాన్ మేనేజ్ డాట్ పివై రన్ సర్వర్. ఓకే, సర్వర్ రన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం అడ్మిన్ ప్యానల్ ఒకసారి వెళ్దామండి. యూజర్ నేమ్, లాగిన్. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ పోస్ట్ అనేది ఉంది, పోస్ట్ మీద క్లిక్ చేయండి. పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏదో ఒక పోస్ట్ మీరు తీసుకోవచ్చు అండి. తీసుకున్నాక ఇక్కడ గమనిస్తే దీని గురించి మాట్లాడుతున్నానండి నేను. సో ఇది ఏ ఫీల్డ్ అంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనమాట. సో మన మోడల్లోకి వస్తే మన డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు. ఓకే, మోడల్స్ డాట్ పివైలోకి వెళ్తే, సారీ ఇది వేరే మోడలు. సో మనం ఓపెన్ చేద్దామండి. ఇక్కడ బ్లాగ్ లోపల ఉన్న మోడల్ అండి, బ్లాగ్ లోపల ఉన్న మోడలు. సో ఇక్కడ పోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంటుంది డిస్క్రిప్షన్ అని. సో ఇక్కడ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది అండి, ఈ ఫీల్డ్ని మనం రిచ్ టెక్స్ట్ ఎడిటర్ ఫీల్డ్గా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం చేయాల్సిందంటే, ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేసాం కదండి, ఫస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ సీకే ఎడిటర్. ఓకే, సీకే ఎడిటర్ ఇంపోర్ట్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్ అని ఒక ఫీల్డ్ ఉంటుందండి, అసలు సీకే ఎడిటర్ డాట్ అని, సీకే ఎడిటర్ డాట్ ఫీల్డ్స్, FIELDS ఫీల్డ్స్, ఇంపోర్ట్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్ అనమాట. సో ఈ ఫీల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ మోడల్స్ డాట్ అని ఉంది కదండి, దీన్ని తీసేయండి కంప్లీట్గా డిస్క్రిప్షన్ ముందు. అండ్ ఇక్కడ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేశాక ఇక్కడ దీన్ని బ్లాంక్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, బ్లాంక్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, నల్ ఈక్వల్ టు ట్రూ అని యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేశాక ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామండి, మోడల్ని చేంజ్ చేసాం, మోడల్లో ఉన్న ఫీల్డ్స్ని ఆల్టర్ చేసాం. కాబట్టి ఫస్ట్ మనం మైగ్రేషన్స్ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందుగా మనం చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒక థర్డ్ పార్టీ యాప్ కాబట్టి
సో దీన్ని ఫస్ట్ మనం మన ప్యాకేజెస్లో మన యాప్స్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మరి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారండి? మీ మన యాప్ ఏదైతే ఉందో, అంటే మన మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ మన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే డెబ్ అని చెప్పి. సో ఈ ప్రాజెక్ట్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా, మనం మామూలుగా మనం యాప్స్ని ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సీకే ఎడిటర్, ఓకే, సీకే ఎడిటర్, ఓకే, కామా సెక్యూరిటీని యాడ్ చేశారనమాట థర్డ్ పార్టీ యాప్ కాబట్టి. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్లో చేస్తుంది అనమాట. ఈవెన్ మనం ఇక్కడ ఇమేజెస్ని యాడ్ చేసినప్పుడు కూడా ఇమేజెస్ అనేవి ఇక్కడ మనం స్టోర్ చేయమండి యాక్చువల్గా. సో అది ఇంకొక వే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి ఈ సెక్యూరిటీ వర్క్ అవ్వాలంటే మీరు ఇన్స్టాల్డ్ యాప్స్లో ఈ సెక్షన్లో ఇన్స్టాల్డ్ యాప్స్లో మీరు ఆ సెక్యూరిటీని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కామా ముందిచ్చేసామండి ఇక్కడ. ఓకే, ఇన్స్టాల్ చేశాక ఇప్పుడు మనం సర్వర్ రన్ చేద్దాం, సర్వర్ని రన్ చేద్దాం. ఇప్పుడు అడ్మిన్ ప్యానల్లోకి వెళ్దామండి. ఒకసారి అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాక ఇక్కడ చూడండి మనకి ఇంతకు ముందు ఉన్నట్టు లేదనమాట, ఇది గమనిస్తున్నారా? సో ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైనా ఎనీ పైథాన్ మాడ్యూల్ అనే దాన్ని నేను బోల్డ్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ రెస్ట్ ఏపీఐని నేను బోల్డ్ అండ్ ఇటాలిక్లో పెడుతున్నాను. ఓకే, అండ్ ఇంకా మీరు ఇక్కడ స్మైలీస్ ఉన్నాయండి. ఓకేనా? సో యాడ్ చేస్తున్నాను కొన్ని. అండ్ ఇక్కడ మీరు టెక్స్ట్ కలర్స్, ఒకవేళ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ గ్రీన్లో పెట్టేస్తున్నాను దీన్ని. ఓకే, సో ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుందో మనకి ఫ్రంట్ ఎండ్లో కూడా ఎలాగైనా కనిపిస్తుంది ఇక్కడ లింక్స్ని యాడ్ చేసుకోవడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమేజెస్ ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏమనిపిస్తుంది అంటే యూఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇమేజెస్ యూఆర్ఎల్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ఇవ్వంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టైల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇక్కడ స్టైల్స్ కనిపిస్తుంటాయి. ఓకే, టైప్ రైటరు, కంప్యూటర్ కోడ్స్, ఇట్లా సింపుల్ టెక్స్ట్ ఇవన్నీ కనిపిస్తుంటాయండి. మీరు ఏ స్టైల్ను అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీరు ఒకవేళ కోడ్ రాయాలనుకుంటే ఇక్కడ ఫార్మాటెడ్ అని ఒకటి ఉంటుందండి, ఫార్మాటెడ్. సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఫార్మాటెడ్ని. ఓకేనా? ఫార్మాటెడ్ రన్. సో దీన్ని యూజ్ చేసుకుంటే మీరు ఎలా ఎలా అయితే ఉంటుందో మనకి హెచ్టిఎంఎల్ కూడా ఉంటుందండి ఫార్మాటెడ్ అనే కోడ్, ఈ సింటాక్స్. ఓకే, ప్రీ ఫార్మాటెడ్ అని ఉంటుంది, ప్రీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలా రాస్తే అలానే అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికి ఇదైతే చేసాం కదా, జస్ట్ ఇవి చేస్తున్నాం కదా. సో దీన్ని ఒకసారి అప్డేట్ చేద్దామండి. సో అప్డేట్ చేసి మనం చెక్ చేద్దాం ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయో లేదో. సేవ్ చేశానండి. ఇక్కడికి వచ్చేసి హోమ్ పేజ్లోకి వెళ్తున్నాం, హోమ్ పేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ అయితే రీడ్ మోర్ మీద క్లిక్ చేద్దాం. రీడ్ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమైందండి, ఇక్కడ గమనిస్తే మీరు మధ్య మధ్యలో ఇవన్నీ యాడ్ అయినాయి అనమాట. రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మరి ఫస్ట్లో ఎందుకో అలా అయింది, ఇక్కడేమో ఇలా అయింది అంటే ఇక్కడ వచ్చేసి మీరు డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ సేఫ్ అని యాడ్ చేస్తుంటారు అనమాట ట్యాగ్ని. ఓకేనా? సో ఎక్కడది ఫర్ పోస్ట్ కేటగిరీ పోస్ట్ ఇక్కడ ఇదిగోండి, ఈ సేఫ్ అనే కీవర్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకేనా? ఇక్కడ యాడ్ చేస్తుంది కాబట్టి మనకి క్లియర్గా తెలిసింది. ఇక్కడ మన పోస్ట్లో దాన్ని యాడ్ చేయలేదు కాబట్టి మనకు రావదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఓపెన్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఓపెన్ చేసే పోస్టు పోస్ట్ డాట్ డిస్క్రిప్షన్ పైప్ సింబల్ ఇచ్చేసి సేఫ్ని యాడ్ చేయండి. ఓకే, సేఫ్ని యాడ్ చేశాక ఇప్పుడు రిఫ్రెష్ చేద్దామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు క్లియర్గా వచ్చిందా లేదా చూడండి. ఇక్కడ బోల్డ్ అండ్ ఇటాలిక్, ఇక్కడ బోల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్మైలీ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం కొంత కోడ్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఉన్న కోడ్ని తీసుకెళ్దాం. లెట్ సపోజ్ ఇక్కడ ఉన్న డివ్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఓకే, సో డివ్ తీసుకెళ్ళి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇది పోస్ట్ అండి, హౌ టు టెలిగ్రామ్ బోట్. ఓకే, ఈ పోస్ట్లో వచ్చేసి దీని కిందన పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసాక దీన్ని నేను ఏం చేస్తానంటే ఫార్మాటెడ్లోకి పెట్టేస్తున్నానండి. ఓకేనా? ఫార్మాట్లోకి పెట్టేస్తున్నాను అండ్ దీన్ని అలైన్ చేస్తాను ఇక్కడ. ఓకే, దీన్ని ఇక్కడ అలైన్ చేసేస్తున్నాను. అండ్ ఇంకేదైనా లైన్ ఉందా? ఇక్కడ ఇంకో లైన్ ఉంది. అండ్ ఇప్పుడు సేవ్ చేసేద్దామండి దీన్ని.
पर्टिकुलर गा कोड इंको मंचिगा फार्मेट अव्वालनुकुंटे मीरु इंको एडिटर्स कूडा ट्राई चेयोच्चुंडि। सो ओकसारि मीरु कूडा ट्राई चेसि चूडंडि ओकेना। जस्ट इक्कड वच्चेसि रिफ्रेश चेद्दामंडि। सो ఇక్కడ ఇక్కడ గమనిస్తే ఇక్కడ మీకు కోడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుందన్నమాట, గమనిస్తున్నారు కదా। సో ఈ విధంగా మనం యూజర్ కి కోడ్ ను కూడా ఇవ్వచ్చు। ఇక్కడ ఎక్కడ కూడా అలైన్మెంట్ అనేది చేంజ్ అవ్వలేదు ఓకేనా। సో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నానండి। సో ఇది సిక్ ఎడిటర్ ని యాడ్ చేయడం। అండ్ ఇదే విధంగా మీరు ఏ థర్డ్ పార్టీ యాప్ నైనా యాడ్ చేయాల్సి ఉంటుంది డిజాంగో కి। సో డిజాంగో లో అడ్వాంటేజ్ ఇదండి, ప్యాకేజెస్ మనకి చాలా ఉంటాయి। మీకు కావాల్సిన ప్యాకేజెస్ ని మీరు అంటే మీ వర్క్ కి సంబంధించిన ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకొని మీ వర్క్ ని ఇంకా మరింత ఫాస్ట్ గా చేసుకోవచ్చు। సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।